గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్కు చీకటియుకుమని మంత్రి లోకేష్ ఆరోపించారు. చేయని తప్పుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు జైలుశిక్ష అనుభవించారని గత జగన్ సర్కార్పై మండిపడ్డారు. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో తన కుటుంబంతో పాటు యావత్ ప్రపంచం నలుమూలల నుండి తెలుగు ప్రజలు అండగా నిలిచారని గుర్తు చేశారు. 226 రోజుల యువకళం పాదయాత్ర సక్సెస్ను వివరించారు. ఇకపై కొత్త చంద్రబాబును ప్రజలు చూడబోతున్నారని స్పష్టం చేశారు. రాజకీయాల్లో రాణించాలి అంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయక తప్పదన్న మంత్రి లోకేష్ రాజకీయాల్లో తాత ఎన్టీఆర్ లెగసీని కొనసాగించడం తనకు గర్వంగా ఉందన్నారు. లాస్ వేగాస్లో జరిగిన ఐటీ సర్వ్ అలయన్స్ సినర్జీ సదస్సులో తన పొలిటికల్ ఎంట్రీతో పాటు భవిష్యత్ రాజకీయాల గురించి విస్పష్టంగా చెప్పారు.